ఇంటర్నేషనల్ స్కూల్ షాపూర్ నగర్, రెండు కూడా సిబిఎస్ఈ స్కూల్స్. షాపూర్ నగర్ పెట్టి ఒక 15 సంవత్సరాలు అయింది, ఇక్కడ ఒక 8 సంవత్సరాలు అయింది సూరారంలో పెట్టి. మొత్తం నేను 87 నుంచి కూడా స్కూల్స్ నడిపిస్తున్నా. ఇప్పుడు మాకు 10 సిబిఎస్ఈ స్కూల్స్, ఒక ఐసిఎస్ఈ స్కూల్స్ కూడా రన్ అవుతున్నాయి మా గ్రూప్లో. అదే మాదిరిగా ప్రతి స్కూల్లో కూడా 100% రిజల్ట్, 10th కానీ 12th కానీ 100% రిజల్ట్. ఏది ఏమైనా నేను స్కూల్లో కానీ నేనే నెంబర్ 1, ఇంజనీరింగ్లో కానీ నేనే నెంబర్ 1, మెడికల్లో కానీ నేనే నెంబర్ 1, పొలిటీషియన్లో కానీ నేనే నెంబర్ 1. ప్రతి దాంట్లో నెంబర్ 1 ఉండాలంటే దానికి హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, హోంవర్క్ చేయాలి. ప్రతిదీ సక్సెస్ కావాలంటే డిసిప్లిన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అయ్యాం. ప్రతిదీ కూడా భగవంతుడు నాకు ఒకటే జీవితంలో, సింగిల్ జీవితంలో, నేను ఇదే జీవితంలో పాలమ్మిన, ఇదే జీవితంలో పూలమ్మిన, ఇదే జీవితంలో బోర్వెల్ నడిపించిన, ఇదే జీవితంలో స్కూల్స్ పెట్టినా, ఇదే జీవితంలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినా, మెడికల్ కాలేజీ పెట్టినా, ఇదే జీవితంలో ఎంపీ అయినా, ఇదే జీవితంలో మినిస్టర్ అయినా, ఇదే జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే. అంటే ఒక్క జీవితంలో నువ్వు ఇన్ని పనులు ఇంత సక్సెస్ కావాలంటే అది మామూలు విషయం కాదు. నేనేం మాయ చేయలేదు, నేనేం మంత్రం చేయలేదు, నేనేం బాబాను కూడా కాదు. నేను ఒక ఆర్డినరీ సింపుల్ లో ప్రొఫైల్ హై థింకింగ్ మనిషిని. ఇంత పెద్ద సక్సెస్ కావాలంటే నేను ఒకటే చెప్తాను అందరికీ, మా స్టూడెంట్స్కి కూడా, సక్సెస్ అంటే ఎక్కడో దొరకదు. సక్సెస్ అనేది మార్కెట్లో దొరకదు. సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంటుంది. అదృష్టం అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. భగవంతుడు అనేది కూడా మన దగ్గరనే ఉంటుంది. మనం ఎంత కష్టపడితే మనం అంత సక్సెస్ అయ్యాం. ఇది నా మోడల్. నేను మల్లారెడ్డి ఆదర్శంగా తీసుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతి పని పాలమ్మినా, ఏదమ్మినా, ప్రతి పని సక్సెస్ఫుల్గా కష్టపడి హార్డ్ వర్క్గా ఒక ప్లానింగ్గా వచ్చిన కాబట్టి ఈరోజు ఇన్ని రకాల కూడా ఇన్ని రంగాలలో కూడా సక్సెస్ అయిన. అంటే ఒక మనిషి ఒక జీవితంలో ఇంత పెద్ద సక్సెస్ కావడం అసాధ్యం, దాన్ని సుసాధ్యం చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా పిల్లలకు అదే మెసేజ్ పంపించిన, సక్సెస్ మీ చేతిలో ఉంది, ప్రపంచమంతా మిమ్మల్నే చూస్తుంది. ఇన్ని రోజులంటే మేమంతా కష్టపడి సక్సెస్ అయినాం. ఇప్పుడు మీ జమానంతా టెక్నాలజీ జమానం. మీరంతా కూడా టెక్నాలజీ మీద డీప్గా ఇన్వాల్వ్మెంట్ కావాలి, సీరియస్నెస్ ఉండాలి, సబ్జెక్ట్లో డీప్గా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. గ్యారంటీగా ప్రపంచంలో మంచి టెక్నాలజీ పీపుల్ లేరు. ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఉన్నారంటే, టెక్నాలజీ పీపుల్ ఉన్నారంటే మన ఇండియన్స్, మన తెలంగాణ. మన స్టూడెంట్స్ను మంచిగా దేవుని నుంచి మంచిగా చదివిపిస్తే వాళ్ళు మామూలు కాదు, అద్భుతాలు సృష్టిస్తారు. ప్రపంచంలో ఇప్పుడు లీడ్ చేసే వాళ్ళంతా మన తెలుగులే. ఇప్పుడు నిన్ననే లండన్లో ఒక ఆయన, మన నవీనో ఇప్పుడు ప్రెసిడెంట్ అయింది కౌన్సిల్లో. అట్లా మన లండన్లో కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా మన తెలుగు ఆయన, ఇండియన్. అట్లా రకరకాల ప్రపంచం అంతా కూడా రేపు లీడ్ చేయగలుగుతాం మన తెలంగాణ, మన ఇండియన్స్. కాబట్టి ఆ శక్తి, ఆ పవర్ మన తన ఉన్నది కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా పేరెంట్స్ కూడా చెప్తున్నారు. మీరు కూడా డిసిప్లిన్గా 4 మంత్రాలు సక్సెస్, డిసిప్లిన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్తో ఉండాలి, హోంవర్క్ చేయాలి, గ్యారంటీగా సక్సెస్. ఇవే మంత్రాలు కాబట్టి ఆల్ ద బెస్ట్. అందరు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.